మంచి కార్యక్రమం. గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరానికి సంబంధించి ఈ దఫా జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం దాదాపుగా 2677 మంది నా అడ్వకేట్ చెల్లెమ్మలకు తమ్ముళ్లకు మంచి జరిగిస్తూ ఉన్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 6,12,65,000 రూపాయల మేరకు వాళ్ళ అకౌంట్లలోకి ఈరోజు జమ జరుగుతూ ఉంది. ఒక మంచి ఆలోచన, ఒక మంచి కార్యక్రమం. న్యాయవాదులు ఎవరైనా కూడా లా కోర్స్ కంప్లీట్ చేసి చదువులు అయిపోయిన వెంటనే ఆ ఫస్ట్ 3 సంవత్సరాలు అప్పుడే చదువులు అయిపోవడము, ప్రాక్టీస్ అనేది ఉండకపోవడము, వాళ్ళు కూడా కొత్తగా కోట్లలోకి అడుగు పెడతా ఉన్న పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు, వాళ్లకు తోడుగా నిలుస్తూ ప్రతి నెల 5,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో ఆ డబ్బు ఉంటే, ఆ 3 సంవత్సరాలు వాళ్ళు ప్రతి సంవత్సరం 60,000 రూపాయలు చెప్పున 3 సంవత్సరాలకు 180,000 రూపాయలు వాళ్లకు ఆ డబ్బు తోడుగా నిలబడితే వాళ్ళ వృత్తిలో వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. వాళ్ళు ఇబ్బందులు పడుకోకుండా వాళ్ళ జీవితాన్ని నెట్టుకు రాగలుగుతారు. ఒక మంచి ఆలోచనతో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపుగా ఇప్పటికే ఈ పథకం ద్వారా 5,781 మంది జూనియర్ లాయర్లకు మంచి జరిగిస్తూ, గత సంవత్సరం 2019 నవంబర్లో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఈ 4 సంవత్సరాలలో ప్రతి నెల లాయర్లకు అడ్వకేట్కు 5,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఈ అందించిన మొత్తం 41,52,00,000 రూపాయలు. ఇది నిజంగా ఇటువంటి పథకం అన్నది, ఇటువంటి ఆలోచన అన్నది దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదు. జరుగుతూ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా అడ్వకేట్లకు అన్ని రకాలుగా మంచి జరగాలి అనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలతో అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్ట్ను ఒకటి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి న్యాయవాదుల అవసరాలకు, అది మెడిక్లెయిమ్లు కావచ్చు, వారికి ఇస్తా ఉన్న వారి అవసరాల మేరకు వారికి రుణాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రకరకాల పద్ధతులు ఇప్పటికే ఆ వెల్ఫేర్ ఫండ్ నుంచి, ఆ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి దాదాపుగా మరో 25 కోట్ల రూపాయలు కూడా అడ్వకేట్లకంతా కూడా సహాయం చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో నిజంగానే అడ్వకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంది అని చెప్పే ఒక గొప్ప సంకేతం ఈ 2 కార్యక్రమాల ద్వారా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఎందుకు ఈ కార్యక్రమం ఇంతగా మనసు పెట్టి చేస్తూ ఉన్నాము అని అంటే, దానికి ప్రభుత్వం తరపు నుంచి నా కోరిక కూడా ఒకటి ఉంది. ప్రభుత్వం తరపు నుంచి ఈ మంచి జరిగిస్తూ ఉన్న ఈ పరిస్థితులు, ఈ మంచి ఆ జూనియర్ ప్రతి ఆ జూనియర్ వృత్తిలో ఆ జూనియర్ న్యాయవాదిగా ఉన్న ప్రతి లాయర్కు కూడా ఈ మంచి జరిగిస్తే, ఈ మంచి కనిపిస్తే రేపొద్దున వీళ్ళు కూడా వీళ్ళ జీవితాలలో స్టెబిలైజ్ అయిన తర్వాత ఇదే మమకారం వీళ్ళు పేదల పట్ల కూడా చూపిస్తారు అన్న ఒక ఆశ.
ఇది ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు అన్నగా వాళ్లకు ఒక స్నేహితుడిగా వాళ్ళ తరపు ఇటువంటి మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక శ్రీకారం చుడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నౌ ఇంటరాక్షన్ విత్ లా నేస్తం బెనిఫిషరీస్. ఫస్ట్ ఫ్రమ్ గుంటూరు సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వేణు సార్. సార్ ఈరోజు లా డిగ్రీ పూర్తి చేసుకొని న్యాయవాద వృత్తిని కెరీర్గా ఎన్నుకొని ముందుకు సాగుతున్న యువ న్యాయవాదులు సార్, ప్రారంభంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న సంగతి తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప మనసుతో సార్ ప్రారంభించిన ఈ వైఎస్ఆర్ లానేస్తామనే పథకం ద్వారా ఈ యువ న్యాయవాదులు సార్ ప్రారంభంలో మొదటి 3 సంవత్సరాలకి క్రమం తప్పకుండా 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా సార్ ప్రతి నెల 5,000 రూపాయలు వారి అకౌంట్కే జమ అవుతా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రోజున సార్ మీరు ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా సార్ జిల్లాలో 232 మంది యువ న్యాయవాదులకి 53,30,000 రూపాయలు వారి అకౌంట్కి ఈరోజు జమ అవుతా ఉంది సార్. ఇంత ఈ ఇటువంటి సందర్భం రాష్ట్ర చరిత్రలో